नमस्ते मासिक टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु अनंतपुरम जिला नूतन एसपी गा बाध्यतलु चेपट्टिन डाक्टर फकीरप्पा कागिनेल्ली पुट्टपर्ति मुनिसिपालिटी परिधिलोनी एनुमलपल्लिलो 4 एकराल्लो सागु चेसिन दोस पंटलो तीव्र नष्टं आदुकोवालनि अभ्यर्थिस्तुन्न रैतन्न रेणिगुंट मंडलम तूकिवागम दग्गर अग्नि की आहुतैन हुंडई कारु अंदुलो प्रयाणिकुलु सुरक्षितम पुट्टपर्ति नियोजकवर्गंलो टीडीपी नायकुलपै दाडुलु चेसि अक्रम केसुलु बनायिंचडान्नि खंडिंचिन माजी मंत्री पल्ले अविनीति अक्रमालकु केराफ अड्रस् गा मारुतुन्न कोत्त चेरुवु तहसील्दार कार्यालयं पुट्टपर्तिलोनि प्रशांति ग्रामंलो वेधिस्तुन्न विद्युत् सरफरालो लो वोल्टेज समस्य సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించిన పుట్టపర్తి పట్టణ సీఈ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదిరి టౌన్ అధ్యక్షుడిగా ఇమ్రాన్ నియామకం సత్యసాయి నీటి పథకం కార్మికుల భిక్షాటన అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ ఫకీరప్ప కాగినేని బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పోలీస్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ఎస్పీ భూసారపు సత్యేశ్ బాబు జిల్లాలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు జిల్లాలోని పోలీస్ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామని ఆయన వివరించారు అనంతపురం జిల్లా ఎస్పీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటిగా కరోనా ఎస్పీ గారికి మరియు డీజీపీ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం జిల్లాలో మా బ్యాచ్మేట్ ఎస్ బాబు గారి నుంచి ఈరోజు ఛార్జ్ తీసుకోవడము ఎంతో ఆనందకరంగా ఉంది. 10 మందికి అన్నం పెట్టే రైతన్నకు అనునిత్యం సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వ్యాపారాన్ని నమ్ముకొని సాగు చేసే పంటల్లో దిగుబడి వచ్చి లాభాలను అర్జించేంత వరకు నమ్మకాలున్నని పరిస్థితి. అనునిత్యం వ్యాపార జూదంలో ఓడిపోతున్న పంటల సాగుకు మాత్రం మొండి ధైర్యంతో రైతన్నల ముందడుగు వేస్తూనే ఉన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇనుములపల్లిలో తనకున్న 4 ఎకరాల పొలంలో దోస పంటను సాగు చేశాడు యువ రైతు కుమ్మర నాగేంద్ర. పంట దిగుబడి కోసం ఎప్పటికప్పుడు పిచకారి మందులు వినియోగించాడు. అయితే పంటలో దిగుబడి వచ్చిన ప్రకృతి ఆ రైతుపై కక్ష కట్టిందో ఏమో. అకాల వర్షాలు వాతావరణంలోని మార్పుల కారణంగా దోసకాయలన్నింటికీ ఊజీ పట్టింది. ఏ ఒక్క కాయని పరిశీలించినా పురుగులే కనిపిస్తున్నాయి. పురుగులున్నాయన్న విషయం తెలియని రైతన్న కోసిన పంటను బెంగళూరుకు తరలిస్తే వాటిని పరిశీలించిన మార్కెట్ వారు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపేశారు. దీంతో రోడ్డుపైనే ఆ కాయలను పడేసి తీసుకెళ్లిన వాహనానికి అప్పు చేసి 10,000 బాడిగ చెల్లించాడు ఆ రైతు. దిగుబడి బాగా వచ్చిందని ఆశించిన రైతన్న పంట చెడిపోయిందని గ్రహించి చివరికి పశువులను పొలంలోకి వదిలేశాడు. పంట సాగుకు అప్పులు చేసి 2 లక్షల రూపాయలు వెచ్చించిన ఆ యువ రైతు నాగేంద్ర తనకు ప్రభుత్వం సాయం చేయమని అర్థిస్తున్నాడు. 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో బాగా పండుతుందని దోస పెట్టినా. దాని పెట్టుబడి అంతా దాని 4 ఎకరాలకు కలిసి 1 లక్ష 60,000 రూపాయలు అయింది. దీనివల్ల నాకు అంతా నష్టమే అయింది. అకాల వర్షాలు కురిసి వాతావరణం సెట్ కాక నాకు 1 రూపాయి కూడా ఆదాయం అనేది లేదు. దీనివల్ల రైతులనే వాళ్ళు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. ఇది డౌనీ ప్లస్ బూడిది అనే లద్ద పురుగు పచ్చ పురుగు అనే వ్యాధులు నానా రకాలు ఉన్న వ్యాధులు ఇవి. దానివల్ల 1 రూపాయి మనం ఆశించే లేదు. అంతా నష్టమే జరిగింది. నేను అమ్ముకోవడానికి లేవు. దానివల్ల కాయలు ఆవడాలు ఉండే కాయలు కూడా దాంట్లో పురుగు ఉంది. దానివల్ల మనం తోట అంతా వేస్ట్గా వదిలేసినట్టు అయిపోయింది. మనం ఏది రూపాయి కూడా ఆశించుకోనేటట్టు అయిపోయింది. దీనివల్ల గవర్నమెంట్ తరఫున ఏదన్నా ఉపయోగం ఉంటే రైతుకి బతుకుతాడు, లేదంటే కన్నా రైతు చాలా అన్యాయం అయిపోతాడు. నేను ఇది దోస పంట పెట్టి చాలా లాస్ అయినా 1,60,000 రూపాయలు ఇంకా లాస్ అయింది. గవర్నమెంట్ తరఫున ఏదన్నా కానీ మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. దాన్ని స్పందించాలి గవర్నమెంట్ అంతా. దానికోసమే మేము కూడా ఈ ప్రెషర్లు వచ్చి ఇట్లా అడగం. దానివల్ల మేము కూడా స్పందిస్తున్నాం. దానికి రైతు చాలా నష్టపోతున్నాడు.
మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల పొలంలో బాగా అవుతుందన్నట్టుగా దోశ పెట్టమని పెట్టాము, కానీ చాలా నష్టపోయినా. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాగం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో హుందాయ్ కారు అగ్నికి ఆహుతైంది. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న మురళీకృష్ణ, అతని భార్య, ఇద్దరు పిల్లలు పుత్తూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కారులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన మురళీకృష్ణ తన కుటుంబీకులు కారులో నుంచి బయటకు వచ్చేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారుతో పాటు కారులో ఉన్న 50,000 నగదు, ఇతర వస్తు సామాగ్రి కాలి బూడిదయ్యాయి. నా పేరు మురళీకృష్ణ. నేను పుత్తూరు మా బావగారి ఇంటికి పోతున్నాము. అంటే రేపు మా అక్క కొందరు చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే బయలుదేరి మేము ఫ్యామిలీతో పోతాము. ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టున్నాము. పెట్రోల్ వేసి కొద్ది దూరం మూవైలర్లో ఇంజిన్లో వచ్చి డైరెక్ట్లో వచ్చి పొగలు వచ్చింది. పెట్రోల్ ఏ నేను నిలుపుతామో ఇంకా మంటలు పట్టే ముందు మూతికి వచ్చి కొట్టుకుంటాం. పట్టే లోపల అంత భయపడి అందరు తీయచ్చు. ఈ లోపల కార్లు మొత్తం మంటలు మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. స్ప్రెడ్ అయ్యి అదే వెనకేమో భయపడి మేము అందరు తీసేస్తాం. తిరుపతి నుంచి కేఎల్ఎం మార్కెట్ మధ్యలో తూకువాకం దగ్గర కారు పైకి కాలని కారు కాలుతాయని మాకు మెసేజ్ వచ్చింది సార్. మేము వెంటనే బయలుదేరి వచ్చాము సార్. ఇక్కడికి కారులో మంటలు వస్తున్నాయి, ఫైర్ని కంట్రోల్ చేసినాం సార్. కారు ఓనర్ వచ్చి వి మురళీకృష్ణ సార్, ఆయన సర్వేయర్ అంట మున్సిపల్ కార్పొరేషన్లో. కారు వాల్యూ వచ్చి 50,000 ఒక 50,000 రూపాయలు క్యాష్, 3 మొబైల్స్ కాలిపోయాయని మాకు మెసేజ్ ఇచ్చారు సార్. అతను ఇంత గాయాలు గెలైనంత వాళ్ళు దిగేసానంట అందరు మొత్తము. కారులో పొగ వస్తామంటే ఇంజిన్ వేడెక్కిపోయి సైడ్ వచ్చేసి అందరూ దిగేసి వాళ్ళంతా మనుషులంతా ఏం సేఫ్ లేదు, ఏం ప్రమాదం దొరికినదు. కారు మాత్రం కాలిపోయింది. దాంట్లో 50,000 క్యాష్, 3 మొబైల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్సు ఉంటాయి వాళ్ళ ఒరిజినల్ కాలిపోయింది సార్. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు సానుభూతి పట్లపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు బనాయించడంపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులు చేసి అక్రమంగా కేసులు బనాయించారని మాజీ మంత్రి కొత్త చెరువు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆరా తీశారు. వైసీపీ నాయకుల దాడులకు గురైన మాజీ సర్పంచ్ కిష్టప్ప, నామాల నాగేంద్ర, కొత్తబోయే బాబులకు టీడీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా అర్హులైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందజేయకుండా వేధిస్తున్నారని పల్లె పేర్కొన్నారు. దాంతోపాటు సమ్మెబాట పట్టిన సత్యసాయి నీటి పథకం కార్మికులకు మాజీ మంత్రి తన మద్దతును తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నివాసము నియోజకవర్గం. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఫ్యాక్షన్కు చేయూతనివ్వకోకుండా గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పాము. అల్లరి లేకుండా, కొట్లాట లేకుండా, ఇబ్బంది లేకుండా, పార్టీలకు అతీతంగా మంత్రి హోదాలో ఉన్నా ఎక్కడ ఫ్యాక్షన్ను ఎంకరేజ్ చేయలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిందో లేదో కానీ ఏ ఊర్లో చూసినా తగాదాలు, కొట్లాటలు, అల్లర్లు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చాము కదా, వాళ్ళు ఓట్లు వేయలేదు, మేమేమైనా చేయొచ్చిన అహంకారంతో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ అనే పత్రిక కాదు. ప్రభుత్వాలు మారచ్చు, కానీ రోడ్లు మారవు కదా, ముందుండేవి కూడా మారవు కదా. మళ్ళీ కనీసం 3 సదుపాయాలు, అప్పుడు లేని రోడ్లు ఈ పొద్దు రోడ్లు ఎందుకు వస్తున్నాయో ఇబ్బందులు నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజున లోచర్లో చూసాం, 12 సంవత్సరాల కింద అగ్రిమెంట్ అయినా కూడా ఎంత ఉందాగా గొప్పతనంగా అగ్రిమెంట్ చేసరికి వచ్చారు. వాళ్ళు రాళ్ళు బతుకున్నారు ఆ ఇంటి దగ్గర వాళ్ళ స్థలానికి, దాన్ని పగలగొట్టించి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళే కొట్టి ఇబ్బంది కేసులు పెట్టారు. అదేవిధంగా ఎంగలమ్మ చెరువు అక్కడ కూడా వర్గం మీద దాదాపు 11-12 మంది కేసు పెట్టి జైలుకి పంపించారు, కరోనా కనికరము లేకోకుండా. మైల సముద్రంలో 20 మంది జైలుకి పోయించారు. వాళ్ళేమో కొట్లాడితే మామూలు కేసులు, మామూలు కొట్లాడితే కొట్లాడకపోయిన 4-5 కేసులు. ఈ విధంగా గంగిరెడ్డి పనుల్లో ఆ విధంగా కేసు పెట్టుకుంటూ వచ్చారు. నల్లమాల్లో కొన్ని పనుల్లో కేసు పెట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, భూదందాలు, బెదిరింపులు ఈ విధంగా పరిపాలన సాగిస్తే ఓర్చుకునే ప్రసక్తి లేదు.
చెప్పాం అధికారులకు కూడా ఎవరు తప్పైనా కట్టుదేసి ఇచ్చించాలి అంతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసు పెట్టము సిచ్చిస్తే మాత్రం ఓర్చుకునే ప్రసక్తి లేదు ఉద్యమ రూపంలో వస్తాం తగిన బుద్ధి చెప్తాం అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి పార్టీలకు అతీతంగా అధికారాలు పోవాలి ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్లు కానీ బియ్యం కార్డులు కానీ ఇవన్నీ అతీతంగా పోవాలి ఎంత అన్యాయం అంటే చేయూత ఈ లింగారెడ్డిపై ఇల్లు వచ్చారు లింగపగారి పల్లెలు 36 మంది యువతలు 40 సంవత్సరాల వయసు దాటింది ఎలిజిబిలిటీ ఉంది ఆ సర్పంచ్ తీసుకోడు వాలంటీర్ తీసుకోడు జగన్మోహన్ రెడ్డి గారేమో కథలు చెప్తారు మాటలు చెప్తాడు మేము స్వచ్ఛందంగా పోతాము పార్టీలకు అతీతంగా పోతాము ఓట్లు వేనాలు కూడా వేస్తాము కథలు కాశీ మజిలీ కథలు ఆయన చెప్తాడు ఈ సత్యసాయి గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఉద్యోగుల తరఫున మేము పోరాడుతున్నాం తప్పనిసరిగా ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ న్యాయబద్ధమైన కోరికల ప్రకారం బకాయిలు 48 కోట్లు చెల్లించడమే కాకుండా ఆ వ్యవస్థను సక్రమంగా నడపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనంతపురం జిల్లా కొత్త చెరువులోని తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని మండల వాసులు అభిప్రాయపడుతున్నారు గత కొద్ది రోజుల క్రితం తహసీల్దార్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడటంతో సస్పెండ్ కు గురయ్యారు అయినప్పటికీ కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది మాత్రం ప్రతి పనికి చేతివాటం ప్రదర్శిస్తుండటంతో కొత్త చెరువు మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏ రామచంద్రప్ప ఏ కిష్టప్ప వెంకటనప్ప కుమారులు వీళ్ళల్లో గత 50 సంవత్సరాలుగా కిష్టప్ప నాయనకి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఎదిరించడానికి అర్ధభాగం కోసం హైకోర్టుకు పోయినాము హైకోర్టులో ఉత్తర్వుల మేరకు మెజిస్ట్రేట్ గారు వన్ బెడంగులు చేశారు 2 నెలల కిందట కానీ 20 రోజుల కిందట మళ్ళా వన్ బెడంగులు తీసేసినారు అదే పేరు మీద దీనికి సమాధానం ఎవరని చెప్పితే అడిగితే ఒక్కరు చెప్పేవాళ్ళు లేరు ఆఫీస్ లో ఎత్తుకుంటేనే ఆర్డీఓకి సంబంధము ఆర్డీఓ ఆఫీస్ లో చేశారు ఆర్డీఓ గారికి సంబంధం మాకు ఎంఆర్ఓకి సంబంధం లేదని చెప్తారు కానీ మేమేం చెప్పామంటే జగనన్న ముఖ్యమంత్రి గారు ఈ కాలంలో ఇంత రెవెన్యూ కాలంలో ఇంత అన్యాయం జరుగుతుందంటే దీనికి బాధ్యులు ఎవరు లేరా దీని ఆపేవాడు ఎవరు లేరా అన్యాయాన్ని పట్టాభారం ఎన్సిల్ బాబు పేరుతో 270 ప్లాట్ నంబర్ పట్టాభారం ఈ రోజుకు ఆఫీసులు పెట్టుకున్నాడు ఈయన రవిశంకర్ రెడ్డి ఈ రవిశంకర్ రెడ్డి అక్రమాలకు అంతుబంతు లేదు డబ్బులు డిమాండ్ చేస్తాడు ప్రతి చిన్నవంతును ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఇచ్చేవాడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఎవడండి ఈ విఆర్ఓ ఎక్కడి నుంచి వచ్చినాడు ప్రజలకు ఇంత అన్యాయం చేసేది ఇంత అన్యాయంగా ఉండే ఈ రవిశంకర్ రెడ్డికి 9 సంవత్సరాలుగా కొత్త చెరువు మండలంలో ఎందుకు పెట్టారండి కొత్త చెరువు మండలంలో పాకా వేసి అక్రమాసులు సంపాదించుకున్నాడు ఈయన ఎవరు దిక్కు దివాణం లేదా అడిగే నాథుడు లేడా అడిగే నాయకులు లేడా ఆఫీసర్లు లేరా ఎందుకండి ఈ కొత్త చెరువుకి ఇంత దుస్థితి పెట్టింది అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామంలో విద్యుత్ సరఫరాలో లో వోల్టేజ్ సమస్య అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను వెంటాడుతుంది ఉదయాన్నే ఏవైనా పనులకు వెళ్లేవారు ఇళ్లలో వంటలు చేసుకోవడానికి కనీసం మిక్సీ వేసినా ఆన్ కావడం లేదని పలువురు మహిళలు వాపోయారు గత కొద్ది రోజులుగా ఇదే సమస్య ఉన్నప్పటికీ విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు లో వోల్టేజ్ సమస్యను తీర్చాలని ప్రశాంతి గ్రామ ప్రజలు విద్యుత్ అధికారులకు విన్నవిస్తున్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ కరెంటు కోత విపరీతంగా ఉంది హాస్పిటల్ దగ్గర ఎన్నో లార్జులు ఉన్నాయి సూపర్ హాస్పిటల్ కూడా ఉంది ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ప్రయాణికులు ఇక్కడ లార్జ్లో తలదాచుకుంటున్నారు కరెంటు కొరత అయితే విపరీతంగా ఉంది దయచేసి ఎన్నోసార్లు వినిపించుకున్నాం మాకు అయ్యా ఒక డీపీ పెట్టమని చెప్పి మేము చాలామందికి అప్లికేషన్ ఇచ్చాం డీఈకి అప్లికేషన్ ఇచ్చాం ఏఈకి చెప్పాం కానీ ఎవరు ఎటువంటి ఇది తీసుకోవడం లేదు లో ఓల్టేజ్ విపరీతంగా ఉంది నీళ్లు వదిలిన గంటసేపు ఒక్కొక్క వీధికి నీళ్లు వదులుతారు ఆ గంటసేపుకి 6 సార్లు 7 సార్లు కరెంట్ కట్ అవుతుంది లో ఓల్టేజ్తో అసలు నీళ్లు రావడం లేదు చాలా దయనీయ పరిస్థితి అయిపోయింది దయచేసి ఏఈ గారు ఈ చొరవ తీసుకొని ట్రాన్స్ఫారం కొత్త ట్రాన్స్ఫారం వైజంక్షన్లో పెట్టేదానికి మీ శాశక్తుల డిఈ గారికి కానీ ఎస్సీ గారికి కానీ మీరు కంప్లైంట్ చేశారో చేసి మా మీద దయించి ట్రాన్స్ఫారం పెట్టాల్సిందిగా నేను మీ టీవీ ద్వారా మీ ఏఈ గారిని వేడుకుంటున్నాను ఓం సాయిరామ్ 19వ వార్డు గురించి కొంచెం విద్యుత్ గురించి మాట్లాడాలంటే లో వోల్టేజ్ సమస్యతో మొత్తము కనీసం ఇంటి యందు బల్బులు కానీ మిక్సీలు కానీ మొత్తం అన్ని లో వోల్టేజ్తో పాడైపోతున్నాయి రిఫ్రిజరేటర్లు కానీ ఏవి పనిచేయడం లేదు లో వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉన్నది ఇందువలన ప్రశాంతి గ్రామంలో కొత్త ట్రాన్స్ఫారం కానీ లేకపోతే దానికి కెపాసిటీ ఎక్కువ పెంచి బాగా కెపాసిటీ పెంచి
చూడాలని చెప్పేసి ఏఈ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ మంచిగా చేయాలని కోరుతున్నాము. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారని, దురాశకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని పుట్టపర్తి పట్టణ సీఏ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు మాయమాటలతో బల వేస్తారని, ఎవరు వారి మాటలు మెసేజ్లను నమ్మొద్దని ఆయన వివరించారు. సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి మన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, అదేవిధంగా మీ ఆధార్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ ఆధార్ లింక్ చేయాలా, మీ ఆధార్ నెంబర్ చెప్పండి, అదేవిధంగా మీ ఏటీఎం నెంబర్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మీరు తొందరపడి వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో ఆధార్ నెంబర్ కానీ, మన ఏటీఎం నెంబర్ కానీ, మన అకౌంట్ నెంబర్ కానీ, మన పర్సనల్ విషయాలు, మన పర్సనల్ దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఆన్లైన్లో మీ యొక్క డబ్బులన్నీ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పర్సనల్ విషయాలు, తర్వాత ఆధార్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు అడిగినా కానీ తెలియజేయకూడదు. అదేవిధంగా బ్యాంకులు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆధార్ నెంబర్లు ఫోన్ ద్వారా తెలపమని ఎవరు అడగరు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. అంతేగాని ఒకసారి బ్యాంకులో నుంచి మన అకౌంట్లో నుంచి డ్రా చేసిన తర్వాత దాని సొమ్ము రికవర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మన సొమ్మును మనం జాగ్రత్తగా ఉండాలి. అదేగా ఫోన్పేల విషయంలో కానీ గూగుల్ పే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనంతపురం జిల్లా కదిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షేక్ ఇమ్రాన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన నియామక పత్రాన్ని ఏపీసీసీ కార్యదర్శి షానవాజ్ ఇమ్రాన్ కు అందజేశారు. ఇమ్రాన్ మాట్లాడుతూ, తనకు కదిరి టౌన్ అధ్యక్ష పదవినిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కు, డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగభూషణం, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అమీర్ సాబ్, నిసార్, షబ్బీర్, నాగేంద్ర, హైదర్వలి, సోము, సమీవుల్లా తదితరులు ఇమ్రాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కదిరి పట్టణ అధ్యక్షుడిగా నియమించినటువంటి డాక్టర్ ఏపీసీసీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సాకే శైలజనాథ్ సార్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సార్ గారికి, మరియు హిందూపురం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ సార్ గారికి, మరియు ఏపీసీసీ స్టేట్ సెక్రటరీ శానవాదన్న గారికి నన్ను సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అందరికీ, స్నేహితులకి, కార్యకర్తలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అనంతపురం జిల్లా వెంగళమ్మ చెరువులో సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు అర్ధనగ్నంగా భిక్షాటన చేశారు. గత కొద్ది రోజులుగా వారు సమ్మెబాట పట్టిన విషయం విదితమే. తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి వెంగళమ్మ చెరువు గ్రామంలో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో రంగనాథ్, రాము, మధుసూదన్ తదితర సత్యసాయి నీటి కార్మికులు పాల్గొన్నారు. ఇంతటితో ఇవాళ మాసిక్స్ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.